హాయ్ అండి, నమస్తే. ఈరోజు నేను చికెన్ గ్రేవీ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. పెరుగు క్రీము వాడకుండానే గ్రేవీ కర్రీని మనం ప్రిపేర్ చేసేద్దాం. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్, అలాగే తక్కువ మసాలాస్తోనే మనం ఈ కర్రీని ప్రిపేర్ చేయబోతున్నాము. చాలా తక్కువ టైంలోనే సింపుల్గా చేసుకునే గ్రేవీ కర్రీని ఇప్పుడు మనం చూసేద్దాం. సో లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ బ్యాక్ టు హిందూ సమిలం రెసిపీస్. ముందుగా శుభ్రంగా కడిగినటువంటి చికెన్ని తీసుకొని దాంట్లో ఒక అర స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్టు, 2 టేబుల్ స్పూన్ల కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకుని బాగా కలిపి కుక్కర్ మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీనికి కావాల్సినటువంటి మసాలాని చూద్దామండి. టొమాటోస్, 2 టొమాటోలు బాగా పండినవి తీసుకొని కట్ చేసుకోవాలి. అలాగే ఉల్లిపాయలు కూడాను 2 తీసుకొని కట్ చేసుకోవాలి. మీడియం సైజు ఉల్లిపాయలు అయితే సరిపోతాయి. 1 బే లీఫ్ బిర్యానీ ఆకు, 5-6 వెల్లుల్లి దెబ్బలు, 2 అంగుళాల ముక్క అల్లం తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత దాల్చిన చెక్క 2 అంగుళాల ముక్క, బిర్యానీ ఫ్లేవర్ 1 పెద్దది, లవంగాలు 10-12, జీలకర్ర 1 స్పూను, గసగసాలు 1 స్పూను. ఈ కర్రీలో నేను పెరుగు వేయట్లేదు, అందుకని కొంచెం గసగసాలు కూడా వేస్తున్నాను. సో ఇవన్నీ కూడా ఒక మిక్సీ జార్లో వేసి ఫైన్ పేస్ట్ చేసుకోవాలండి. మెత్తని పేస్ట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసి పక్కన ఉంచినటువంటి ఈ చికెన్ పీసెస్ ఉన్నాయి కదా, దాంట్లో 4-5 స్పూన్లు నూనె వేసుకొని ఇది కుక్ చేసుకోవాలి. జస్ట్ ఫ్రై చేయండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టారనుకోండి వాటరు బయటకు వచ్చేస్తుంది. సో వాటర్ రాకూడదు, ఇలా ఫ్రై అవ్వాలి. కాబట్టి మీడియం నుంచి హైకి మధ్యలో పెట్టుకున్నా సరే ఫ్లేము పర్వాలేదు. 1-5 నిమిషాలు వేయించిన తర్వాత దాంట్లోని 1 పావు లీటర్ వాటర్ వేసుకొని 3 విజిల్స్ వచ్చినంత వరకు కుక్ చేసుకోవాలి. సో ఆల్రెడీ మనం మసాలా సామాన్లన్నీ కూడాను పేస్ట్ చేసాం కాబట్టి వేరేగా సపరేట్గా మసాలా ఏమి కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు స్టవ్ మీద 1 కడాయి పెట్టి 4-5 పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసుకొని స్లైస్ చేసుకొని వేసుకోవాలి. ఇది కాస్త వేయించిన తర్వాత 1 పెద్ద ఉల్లిపాయ సన్నగా తరుక్కొని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ బ్రౌన్ కలర్ రాకూడదు, జస్ట్ కొంచెం వేగిన తర్వాత ఈ పేస్ట్ వేసేయాలి. ఆల్రెడీ మనం గ్రైండ్ చేసుకుని ఉంచినటువంటి మసాలా పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ ఇందులో వేసుకోవాలి. ఇది ప్రాసెస్ అంతా కూడాను మీడియం నుంచి హైలోని ఫ్లేమ్ ఉంచాలండి. అలా ఉంచి ఈ ప్రాసెస్ అంతా చేయాలి. ఈ మసాలా పేస్ట్ వేసిన తర్వాత 5 నిమిషాల పాటు మూత పెట్టి సిమ్లో పెట్టి మగ్గనివ్వాలి. ఇలా 5 మినిట్స్ తర్వాత మగ్గింది కదా, సో ఇలాగ ఆయిల్ ఫ్లోటింగ్ అయిన తర్వాత ఇలా పైకి ఇలాగ వచ్చిన తర్వాత ఇందులో కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ మనం కుక్ చేసి ఉంచినటువంటి చికెన్ ఉంది కదా కుక్కర్లో, అది ఇందులోని వేసేయాలండి. ఇలా వేసిన తర్వాత ఫ్లేమ్ హై ఫ్లేమ్లో పెట్టి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత చివరిగా మనం కొంత కొత్తిమీరని సన్నగా తరుక్కొని పైన చల్లుకుంటే కర్రీ అయిపోయినట్లే. మంచి హెల్దీ అండ్ టేస్టీ చికెన్ గ్రేవీ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. వేడివేడి అన్నంలోకి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది, ఎమ్మీ ఎమ్మీగా ఉంటుంది. ఓకే, ఈ వీడియో చూసి మీరు కూడా ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. మీకు నచ్చితే థమ్స్ అప్ ఇవ్వండి. మరిన్ని రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి హిందూ సమిలం రెసిపీస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.